టెక్కెలలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి దగ్గర బైఠాయించారు భార్య వాణి, కూతురు హైందవి. ఇక్కడి నుంచి వెళ్లేదే లేదంటున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ప్రసక్తి లేదని దువ్వాడ కూతురు చెప్తున్నారు. నాన్నతో ఉండాలనేదే మా ఉద్దేశం. నాన్న దగ్గరకు వచ్చిన మాపై దాడికి ప్రయత్నించారని హైందవి చెప్తోంది. ఈ ఫ్యామిలీ వివాదంలో రాజకీయ ప్రమేయం అనేదే లేదన్నారు హైందవి. మా కుటుంబం సంబంధించి గత రెండేళ్ల నుంచి ఆధిపత్య పోరు రాజకీయ పరంగా జరుగుతుంది. ఆధిపత్య పోరులో భాగంగా పలు దఫాలుగా చర్చలు జరగడం జరిగింది. నేనిప్పుడు 2 సంవత్సరాలైంది బయటే ఉంటున్నాను. కొంతకాలం నా తల్లి దగ్గర పలాసలో ఉన్నాను. 1 ఏడాది కాలం పాటు 8-9 నెలలైంది ఈ నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటున్నాను. ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అధికారపక్షం తాలూకా మద్దతు వాళ్ళ సహకారం తీసుకుని, ఎందుకంటే ఎన్నికల్లో బాగా సపోర్ట్ చేశారు నన్ను ఓడించడానికి. అధికారపక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యే గెలుపుకి చాలా కృషి చేసి ఇప్పుడు ఆయన సహకారంతో ఇంటి దగ్గరకు వచ్చి మోహన్ రెడ్డి, గుజ్జు మోహన్ రెడ్డి, పొందర శ్రీనివాస్, మొర్రి శంకర్రావు, కోరాడ కామేష్ ఇంకా తదితరులు వచ్చి ఆ డోర్ని పగలగొట్టారు. ఎంట్రన్స్ మీరు చూడండి, గేట్ని పగలగొట్టి ఇక్కడికి వచ్చి, ఇది టాటా స్టీల్ డోర్, ఈ స్టీల్ డోర్ని బ్లేడ్ పెట్టి, పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి ఇంట్లోకి ట్రెస్పాస్ చేశారు. ఇక్కడ ఎలాంటి వాతావరణం అనేది చాలామందికి అర్థమై ఉంటుంది. అది మా లైఫ్లకు కానీ మా పిల్లల లైఫ్లకు కానీ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వాతావరణం ఇక్కడ జరగకూడదు. నా పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది మొదటి నుండి చెప్తున్నాను. ముందు ఆయనకి చెప్పాము, మీ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉంటే అవుట్ సైడ్, పార్టీ కూడా చెప్పింది, నేను ఒకదాన్న ఏదైనా ఉంటే అవుట్ సైడ్ చూసుకోండి, కాన్స్టెన్సీ లెవెల్లో కానీ ఈ ఇట్లాంటి ఏరియాస్లో కానీ పార్టీ డ్యామేజ్ అవ్వకూడదు, ఫ్యామిలీ డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పడం జరిగింది. అక్కడ పార్టీ దగ్గర అలానే అనేసేవారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా బిహేవ్ చేయడం చేసేవారు. ఇది మా పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మేము ముందు నుండి మా పిల్లలు కూడా ఆయనకి పెట్టడం, మెసేజ్లు కూడా అట్లనే పెట్టారు. మాకు ఇలాంటి ఇల్లీగల్ అఫేర్స్తో మా భవిష్యత్తులు పాడు చేసి నా ఇష్టానుసారం నేను చేస్తాను అంటే మేము కానీ పిల్లలం కానీ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇంట్లోకి వచ్చి మరొక డోర్ ఓపెన్ చేసి నన్ను చంపడానికే, యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాకే నన్ను ఇంట్లో చంపడానికి ప్రయత్నించారు. ఈ రాజకీయ ఆధిపత్య పోరులో నన్ను చంపడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లోనే నేను ఇంటి నుంచి బయటపడాల్సి వచ్చింది. ఆ స్టీల్ డోర్ని కట్ చేశారు, ఏ విధంగా చూశారు, గేట్ ఎలా ఎరగొట్టారు చూశారు కదా. మరి నేను దొరుకుంటే, నాకు చాలా ఈ మధ్య బెదిరింపులు ఉన్నాయి, చంపేస్తామని చాలామంది కాల్స్ చేస్తున్నారు, వీళ్లే చేయిస్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి. చాలా ఆధారాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఆల్రెడీ కంప్లైంట్ 2 టైమ్స్ ఇచ్చాను. ఎందుకని ఏం ఆధారం కావాలి, ఎందుకని ఇంకా ఎంత ఎవిడెన్స్ నేను ఇవ్వగలగాలి. డైరెక్ట్గా వచ్చి నన్ను చంపడానికి మెయిన్ గేట్ ఎరగొట్టారు, మెయిన్ డోర్ ఎరగొట్టారు, మరో డోర్ తీసుకొని లోపలికి రాబోయారు, ఈలోపు పోలీసులు వచ్చారు. హత్యాయత్నంకి వచ్చాము, దేనికి వచ్చాము, మొత్తం మీడియా కూడా అందరూ గమనిస్తున్నారు సార్. ఆయన మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు నిన్న ఎన్ని గంటలు వెయిట్ చేశారు, తలుపులు తీయలేదు, చాలా హర్ట్ అయ్యారు పిల్లలు. మళ్ళీ మేము కూడా చాలా టైం వెయిట్ చేసాము, తలుపులు తీయలేదు. ఆటోమేటిక్గా మా పని మా ఇల్లు కాబట్టి మేము ఆటోమేటిక్ కట్ చేసుకొని ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఆయన బిహేవియరు ఎలాగా రాడ్లు తీసి మా మీద అటాక్ ఇవ్వడానికి వచ్చారు అనేది కూడా గమనించారు. పిల్లలను కూడా చూడలేదు, గౌరవం పద్ధతి పాడని కూడా చూడలేదు, చాలా ఆక్వర్డ్గా బిహేవ్ చేశారు. మా మీద ఆయన హత్యాయత్నానికి ప్రయత్నించారు లేదు అని అంటే మేము చేసామనేది మొత్తం వీడియోస్ మీడియా అంతా ఉంది. మేము ఎప్పుడు హత్యాయత్నాలు చేస్తుంటే అట్లాంటివి ఇవే చేస్తుంటే ఈరోజు ఆయన స్థాయికే రారు. మేము ఎంత సపోర్ట్ చేసాము, మా పిల్లల లైఫ్ని కానీ మా లైఫ్ని కానీ ఈరోజు డ్యామేజ్ అవుతుంది కాబట్టి మేము ఇంత సీరియస్గా స్పందించవలసి వస్తుంది. మేము హత్యాయత్నం చేయడం అంటే, మేము హత్యాయత్నం చేస్తే ఆయన ఒక లుంగి షర్టు పట్టుకుని టెక్కలు వచ్చాడు, ఈరోజు స్థాయికి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో నేను రాయాల్సిన అవసరం రాసేసినాను. రాసేయగా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ కొత్తగా ఏర్పాటు చేసుకుని నివాసం మీద కూడా వచ్చి ఇక్కడ ఉంటారంట, ఈ ఆస్తి కూడా రాసేయాలంట, ఈ అర్ధరాత్రి పూట వచ్చి రౌడీలతో గూండాలతో వచ్చి ఆ రాఘవరావు అనేవాడు, వాడి వయసు 80 సంవత్సరాలు, వాళ్ళ నాన్న, రాధ ఇంకొక అమ్మాయి, వాళ్ళ చెల్లెలు,
వీళ్ళందరూ వచ్చి నన్ను చంపడానికి, నా పైన హత్యా ప్రయత్నం చేయడానికి చాలామంది మనుషుల్ని పోగేసుకొని వచ్చి, అధికార పార్టీకి చెందిన మనుషుల్ని పోగేసుకొని వచ్చి, అధికార పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్తో ఈరోజు వచ్చి నా ఇంటి మీద దాడి చేశారు. అన్నీ తేల్చుకోవాలి, డివోర్స్లు ఇవి అవి అంటే చేతల్లో నోటీసులు పంపించిస్తే తేలిపోయింది కాదు, సర్వం ఆయనకి ఎక్కడ ఉండిదే గుడ్డు లేదు, తెచ్చిందే గుడ్డు లేదు. అన్ని పిల్లల పేరున నీట్గా ఇది అది అన్నీ క్లియర్ చేసింది. ఇది కూడా నా ఓన్ అమౌంట్తోనే మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. పలాసలో 5.5 acres ల్యాండ్, నా ఓన్ ల్యాండ్, 8 crores అమ్ముకొని నా అమౌంట్స్, ఒక నా ఓన్ అమౌంట్, కొన్ని శ్రీని గారు నేను కలిసి సంపాదించిన అమౌంట్స్ కాకుండా దాంతో కొన్ని సైటు నా నేను ఈరోజు వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని రకాలుగా ఆయన ఇవ్వడం బట్టి స్థాయికి వచ్చారు. సార్ డాక్యుమెంట్ చూపించమనండి, మాటల్లో చెప్పడం కాదు, చేతల్లోనే ఇదిగోండి పలాన్ డాక్యుమెంట్ నేను వాళ్ళకి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేశాను, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేశాను. వాళ్ళ ఆస్తులు పంపిణీ, ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయి సార్? ఈ ఒక ఇల్లు, అది ఫ్యాక్టరీ, అంతకుమించిన ఆస్తులు ఉన్నవేంటి? ఆయనకి ఏం ఆస్తులు ఉండి? తల్లిదండ్రులు 1 acre భూమి ఇచ్చారా? ఆయనకి ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా? ఓన్ ఆయన వ్యక్తిగతంగా ఏమైనా సంపాదించాడా? గేట్ తీస్తే పరిణామాలు జరుగుతాయో చూశారు కదా మీరు. వాళ్ళ కూతురులా, అది నా పేరు చెప్పుకునే భార్య, పరమ శత్రువు, నీచురాలు, నికృష్టురాలు. ఏ జన్మలో పాపం చేశానో దాని మెళ్ళలో తాళికెట్టాను. నరకం చూపించింది 30 ఏళ్ళు నాకు. ఆ నరకం నుంచి ఇప్పుడే బయటపడి సంతోషంగా ఉన్నాననుకున్న టైంకి ఇటువంటి దాడులు చేస్తున్నారు. రౌడీ మూకలు నేసుకొని వచ్చి అధికార పార్టీ సహకారంతో చేస్తున్నారు. నేను చెప్తున్నాను, వీళ్ళకి సహకరిస్తున్నటువంటి అధికార పార్టీ కానీ, లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు కానీ, నాకేది జరిగినా వాళ్ళే బాధ్యులు అవుతారు. మై హౌస్, నేను ఇక్కడ నా పిల్లలు నా కుటుంబం ఉంటాము, దానికి ఏముంది? అరే ఉంటాము, దాంట్లో నా హౌస్, నేను ఉంటాను, ఎక్కడైనా ఉంటాను. సర్వ్ చేసుకునేయండి, తేలాలి కదా కోర్టులో, కోర్టులో క్లియర్ అవ్వాలి కదా. బయటప్పుడు చూసుకో సార్, సినిమా డైలాగులు ఫస్ట్ మానమనండి, నిజ జీవితంలో వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిది. 24 గంటలు షార్ట్ కట్ లాగా మీడియా ముందు వచ్చి సేవేవో నోటికి ఇష్టానుసారం వచ్చి పేలితే సమాజం హర్షించదు. ఆయన ఎప్పుడూ రూడే, మాకది తెలుసు. ఆ విషయాలు బయట ఫ్యాక్ట్స్ పడినప్పటికి కొద్దిగా లేట్ అయింది తప్ప, ఈజ్ ఎ వెరీ నాస్టీ ఫెల్ అనేది మాకు తెలుసు.